మాజీ ఎంపీ, కావలి మాజీ ఎమ్మెల్యే బాగుంట పార్వతమ్మకు కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నా రాజకీయ పునాది ఆమెనని, కావలి ట్రంపు రోడ్డుకు పార్వతమ్మ రోడ్డు అని పేరు పెడతానని, ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. అదేవిధంగా కావలిలో ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని ఆమెను కొనియాడారు. పట్టణంలోని ఏరియా హాస్పిటల్ వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ మున్సిపాలిటీ చైర్మన్ అలిక్య, గుత్తికొండ కిషోర్, పొట్లూరు శ్రీనివాసులు, బాపురావు, రాజ్ కుమార్ చౌదరి, ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డితో పాటు పాల్గొన్నారు. ఒంగోలు మాజీ ఎంపీ, కావలి మాజీ ఎమ్మెల్యే బాగుంట పార్వతమ్మకు కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నా రాజకీయ పునాది ఆమెనని, కావలి ట్రంపు రోడ్డుకు పార్వతమ్మ రోడ్డు అని పేరు పెడతానని, ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. అదేవిధంగా కావలిలో ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని ఆమెను కొనియాడారు. పట్టణంలోని ఏరియా హాస్పిటల్ వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ మున్సిపాలిటీ చైర్మన్ అలిక్య, గుత్తికొండ కిషోర్, పొట్లూరు శ్రీనివాసులు, బాపురావు, రాజ్ కుమార్ చౌదరి, ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డితో పాటు పాల్గొన్నారు. దేవతగా కావలి ప్రజల మన్నలు పొన్న నాగుంట పార్వతమ్మ అందరికీ అమ్మ. ఆమె మరణం ఈరోజు కావలి తెలుగుదేశం, కావలి పట్టణ ప్రజలు అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు శోక సముద్రంలో ఉంటుంది. కావలి కోసం నిరంతరం కూడా పరితపించినటువంటి వ్యక్తి శ్రీ నాగుంట పార్వతమ్మ గారు. పుట్టిన జన్మస్థలం బుచ్చిరెడ్డిపాలెం, నివసించేది నెల్లూరు అయినప్పుడు కూడా కావలి ప్రజలన్నా, కావలి ప్రాంతమన్నా తనకి మనసుకు పొలికించే విధంగా ఈ ప్రాంతాన్ని గురించేసి ఎప్పుడు కూడా ఏదో ఒక వ్యక్తులతో కావలితోనే మమేకమవుతున్నటువంటి వ్యక్తి శ్రీమతి నాగుంట పార్వతమ్మ గారు. నా జీవితంలో రాజకీయ ఆరంగ్రేటం నాగుంట పార్వతమ్మ గారి దయ. ఆమె 2004-2009 కావలిలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2005 నేను నన్ను ఆమె రాజకీయాల్లోకి తీసుకొచ్చి జలదీంకి పిఏసీసీ అధ్యక్షునిగా, మళ్ళీ 6 మండలాధ్యక్షునిగా చేసి నాకు రాజకీయ హోనామాలు తిప్పిన తల్లి నాగుంట పార్వతమ్మ గారు. నిజంగా మరి మరణం నా కుటుంబానికే కాదు, కావలి మీద ప్రజలందరికీ ఒక శోక సముద్రం. కావలి కీర్తి పతాకాన్ని ఎగరవేయటంలో ఎనలేని సేవలు చేసిన వ్యక్తి శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు. ఈరోజు మనం నడిచే కావలి ట్రంక్ రోడ్డు ఆ మహా తల్లి యొక్క దీక్ష. ఎంతో మంది స్థానిక నాయకులు ఉన్నప్పటికీ కూడా నిరంతరం ఏ కార్యకర్త వెళ్ళి ఈ సమస్య ఉంది మనం వెళ్దామమ్మా అంటే ఎమ్మెల్యేని కానీ తన కుటుంబ నేపథ్యాన్ని పక్కన పెట్టి సాధారణ కార్యకర్త ఆహ్వానించిన కలెక్టర్ దగ్గర కానించి ముఖ్యమంత్రి దాకా వెళ్ళి మా అబ్బాయికి ఏదో పని ఉందంట అది చేసి పెట్టండి అనే మాతృమూర్తి శ్రీమతి నాగుంట పార్వతమ్మ గారు. ఆమె చేతికి వెళ్ళడం లేదు, నిరంతరం అన్నం పెట్టాలని తపన. వచ్చిన వ్యక్తి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు కడుపు నింపి పంపించే తల్లి. జన్మనిచ్చిన తల్లి కంటే కూడా ఆమె పక్కలో 10 కూర్చుంటే ఆ 10 పాటు పెట్టేదాని మీద ఉన్నటువంటి మనసు నిజంగా తల్లిని మించిన తల్లి. అందుకే ఆమె అందరికీ కూడా అమృతమూర్తి అయింది. ఈరోజు వారు మంచి కుటుంబంలో జన్మించి కష్టాలు ఎదుర్కొని తన భర్తను కోల్పోయిన భర్త ఆశయాల కోసం, తన తండ్రి ఆశయాల కోసం నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైంది, నిరంతరం ప్రజల కోసమే పరితపించింది. 1993 ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో 20 ఇంజనీర్ కాలేజీలు, 3 డిగ్రీ కాలేజీలు స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి 7 పాటు మాగుంట సుబ్బారెడ్డి చార్టబుల్ ట్రస్ట్ ఉన్నటువంటి కావలి మాగుంట సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాల 2000
నా అధీనంలో నా మేనేజ్మెంట్ కింద రావడం జరిగింది. అప్పటి నుంచి 24 సంవత్సరాల పాటు ఈ మాగుంట సుబ్రహ్మణ్యం డిగ్రీ కళాశాలని కావలిలో నడుపుతున్నాం. 1993 నుంచి మాగుంట పార్వతమ్మతో కానీ మాగుంట సుబ్రహ్మణ్యంతో కానీ ఎంతో మా కుటుంబానికి అనుబంధం ఉంది. అలానే 2000 సంవత్సరంలో కాలేజీ తీసుకున్నదాని నుంచి ఆ అనుబంధం ఇంకా బలపడి కాలేజీలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి మాగుంట పార్వతమ్మ గారు ఆమెకి మోర్చుకున్నంత వరకు కాలేజీ కింద ప్రతి ప్రోగ్రామ్కి రావడం జరిగింది. అలానే ఆమెతోటి మా కళాశాల స్టాఫ్ కానీ నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ అందరూ ఒక కుటుంబ సభ్యులలాగా మాగుంట పార్వతమ్మతోటి మా ఇంట్లో మా అమ్మ ఎలా ఉందో మనకు మరో అమ్మ మాగుంట పార్వతమ్మ.